హలో అండి, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. టెస్ట్ ట్యూబ్ బేబీలో స్టెప్స్ ఏంటి? సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయండి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఆడవాళ్ళకి శరీరంలో నుంచి ఎగ్స్ మనం బయటికి తీసి స్పర్మ్స్తో కలిపి పిండం తయారు చేసి గర్భసంచిలో పెట్టాలి. సో స్టెప్ నంబర్ 1, ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్ డోసు, ఎన్ని ఇంజెక్షన్స్ అనేది వాళ్ళ స్కాన్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో నెలసరి వచ్చిన 2వ రోజు వాళ్ళు వచ్చినప్పుడు స్కానింగ్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ చేస్తాం, రెండింటిని బట్టి మనం డోస్ డిసైడ్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో 10 డేస్ డైలీ డోస్ ఉంటుంది. డైలీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి అవసరమైతే స్కాన్ చేస్తాము లేదా డోస్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. స్టెప్ నంబర్ 2, ఎగ్ పికప్ అంటాము. సో ఎగ్ పికప్లో మనము మత్తిచ్చి కింద నుంచే వెజైనల్గానే మనము ఒక నీడిల్ పాస్ చేసి వాళ్ళ అండాశయంలో ఉన్న ఎగ్స్ అన్నీ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మనము వాళ్ళకి పొద్దున్నే పరగడుపుని రమ్మని చెప్తాము. ప్రొసీజర్ చేసి ఒక 4 అవర్స్ తర్వాత వాళ్ళని ఇంటికి కూడా పంపించగలుగుతాం. సో ఎగ్ పికప్ అనేది మత్తిచ్చి చేయాలి కాబట్టి అడ్మిషన్ చేసుకొని వాళ్ళకి మత్తిచ్చి ఎగ్స్ అన్నీ రిట్రీవ్ చేసుకొని ఈవినింగ్ కల్లా మనం వాళ్ళని ఇంటికి పంపిస్తాం. స్టెప్ నంబర్ 3, ఈ ఎగ్ అండ్ స్పర్మ్ని మనం కలపాలి. సో శాంపుల్ ఇవ్వడం జరుగుతుంది మనకి పికప్ రోజు. ఆ రోజు ఆ శాంపుల్ని ప్రాసెసింగ్ చేసి బెస్ట్ స్పర్మ్స్ మనం ఏర్కొని ఒక్కొక్క ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఐవీఎఫ్ ఆర్ ఇక్సి అని అంటాము. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో మనము ఒక ఎగ్ని కొన్ని స్పర్మ్స్తో వదిలేస్తాము. స్పర్మ్ ఆటోమేటిక్గా న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అయ్యి ఒక పిండం తయారవుతుంది అండ్ ఈ ఎంబ్రియో మనకి రెడీ అవుతుంది. ఇక్సి అనే ప్రాసెస్లో స్పర్మ్ మనం సెలెక్ట్ చేసి ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. స్టెప్ నంబర్ 4, మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నమాట. సో తయారైన ఎంబ్రియో పొర బాగుంటే అదే మంత్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 15 డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్కి రమ్మంటాము. ఒకవేళ పొర అనుకూలంగా లేకపోయినా, ఎంబ్రియోస్ అనేవి ఎక్కువ తయారవ్వకపోయినా, హార్మోన్స్ అనేవి మనకి కరెక్ట్గా లేకపోయినా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ పీరియడ్ రావడానికి మనం మెడిసిన్స్ ఇచ్చి పీరియడ్ వచ్చిన 2వ రోజు రమ్మని చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ వాళ్ళ పొర పెరగడానికి మందులు పెట్టి మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. స్టెప్ నంబర్ 5, లాస్ట్ స్టెప్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 15 డేస్ ఆర్ 13 డేస్ వరకు మెడిసిన్స్ వాడమని చెప్తాము. సో మనం బయట నుంచి పెట్టిన పిండం కాబట్టి దానికి సపోర్ట్గా కావాల్సిన హార్మోన్స్ కానీ దానికి నరిష్మెంట్ కానీ అన్నీ కూడా మనం బయట నుంచి ఇవ్వాలి కాబట్టి పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మెడికేషన్స్ ఇస్తాము అండ్ ఆ 13 డేస్, 15 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్కి రమ్మంటాం. సో ఇవి సింపుల్గా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో చేసే 5 స్టెప్స్ అన్నమాట. థ్యాంక్ యూ.